ఎంతమందికి ఇంకా వేకెన్సీస్ ఎంత, ఎంతమందికి ఆర్డర్స్ అనేది ఇష్యూ చేసాం అనే దానిపైన ఒక డిస్కషన్ ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం నోటిఫై చేసిన వేకెన్సీస్ 4534 అధ్యక్ష, దాంట్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పటికి ఇచ్చింది 3939, అంటే సుమారుగా ఒక 600 వేకెన్సీస్ ఉన్నాయి. గౌరవ సభ్యులు ఇంకెక్కువ ఉన్నాయన్నారు అధ్యక్ష, వివరాలు నేను తీసుకుని దాన్ని ఎట్లా టేకప్ చేయాలో చేస్తా అధ్యక్ష. రెండోది వచ్చేయగల పెద్దలు అన్నట్టు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది ఫస్ట్ ఎంటీఎస్ కి ఉండదు, సో అది వర్తించదు అధ్యక్ష. ఇంకో పక్కన ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చేగల ఎగ్జిస్టింగ్ ఎంటీఎస్ రూల్స్ అనేది 60 సంవత్సరాలు ఉంది అధ్యక్ష, సో అది గౌరవ సభ్యులు కోరారు, అది నేను అధికారులతో చర్చించి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారితో రివ్యూ మీటింగ్ అయినప్పుడు అది ఎట్లా టేకప్ చేయాలో అది కూడా డిస్కస్ చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 1998 డిఎస్సిలో 22542 పోస్టులు శాంక్షన్ అవుతే పిల్లయింది 18008 పోస్టులు, అంటే పెండింగ్ 4534 పోస్టులు క్యారీ ఫార్వర్డ్, దాంట్లో 3939 పోస్టులు ఎంటీఎస్ ద్వారా అపాయింట్మెంట్ అయింది, మిగిలింది 595 పోస్టులు అధ్యక్ష. ఫస్ట్ ఆ నెంబర్ వస్తాం అధ్యక్ష, దెన్ బ్యాలెన్స్ మీరు చెప్పినట్లు ఎట్లా టేకప్ చేయాలో గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి టేకప్ చేస్తాం. మీరు అన్నట్టు పాదయాత్రలో కూడా 1998 డిఎస్సి మెంబర్స్ అని కలిశారు, గత 5 నెలలు కూడా ప్రజా దర్బార్లో కూడా మేము కలుస్తాం జరిగింది, సో సబ్జెక్ట్ నాకు అవగాహన ఉంది అధ్యక్ష, ఒక పద్ధతి ప్రకారం ఇది ముందలు తీసుకెళ్తాం. అంతేకాకుండా అధ్యక్ష నిరుద్యోగ యువత యువకులు ఒక హామీ వదలుచుకున్నాను అధ్యక్ష, నేను అధికారులు కూడా నేను చెప్పింది ఏంటంటే అసలు డిఎస్సి పైన గతంలో ఎన్ని కేసులు పడినాయి, దేని వల్ల పడినాయి, ఎందుకంటే ప్రభుత్వం మనమే మేజర్ లిటిగెంట్ అవుతున్నాం, అట్లా కాదు, గతంలో పడిన కేసులన్నీ స్టడీ చేయండి, స్టడీ చేసి ఇప్పుడు ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్ పకడ్బందీ కావండి, అందరికి ఆముద్యమైన డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి, ఇది మళ్ళీ ఒక లీగల్ లిటిగేషన్ లోకి వెళ్ళకూడదు అని చాలా స్పష్టంగా నేను చెప్తాం జరిగింది. అధికారులు కూడా చాలా టైం పెట్టారు దానిపైన అధ్యక్ష.